టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులను పెద్ద సంఖ్యలో నియమించడంపై ఆక్షేపణలు వినిపించాయి. కోర్టు కూడా ఆ జీవోను నిలిపేసింది. సరే, ఆ విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేయటం లేదు. కానీ అసలు ఎవరెవరు ఈ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం గురించి విమర్శలు చేస్తున్నారో, ఇంతమంది తరచూ బ్రేక్ దర్శనం చేసుకుంటే సామాన్య జనాలకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతున్నారో, అలాంటి పెద్దలంతా ఏనాడైనా సామాన్య దర్శనం చేసుకున్నారా? అసలు L1 L2 అంటూ ప్రత్యేక దర్శనాల కేటగిరీని ప్రారంభించిందెవరు? జగన్ ప్రభుత్వం కాదు కదా, వాటిని రద్దు చేసింది జగన్ ప్రభుత్వం. అలాంటి దర్శనం కావాలంటే దేవుడి ట్రస్టుకు 10,000 రూపాయల డొనేషన్ ఇస్తే అవకాశం ఇస్తామని ప్రకటించి ఆ విధంగా ధార్మిక కార్యక్రమాలకు నిధులు వచ్చేలా చేశారు. అయినా కూడా ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ 10,000 కట్టరు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు, సినిమా జనాలు, పారిశ్రామికవేత్తలు, ఒకరేమిటి ఏమాత్రం పలుకుబడి ఉన్నా కాస్త సిఫార్సు లేక తెచ్చుకోగలిగినా ఈ ప్రత్యేక దర్శనం కోటాలు దూరిపోతారు. అంతెందుకు, ఇప్పుడు టీటీడీ జాబితా మీద వార్తలు రాసే జర్నలిస్టులు కూడా 190 మంది రూపాయి చెల్లించకుండా ఈ తరహా దర్శనం చేసుకునేవారే. పైకి అందరూ జగన్ బోలుడు మందికి పోస్టులు ఇచ్చేశారు, దాంతో ఇక బ్రేక్ దర్శనాలు పెరిగిపోతాయి, సామాన్యులు అగచాట్లు పడతారు అని వాపోయేవారే. కానీ వీరంతా మళ్ళీ తిరుపతి బయలుదేరితే చాలు, సిఫార్సు లేఖల కోసం అంగలార్చేవారే. ఇలాంటి డబుల్ స్టేట్మెంట్ గాళ్ల ఆట కట్టించాలి అంటే అసలు ప్రోటోకాల్ దర్శనం అన్నది తీసేయాలి. ఎవరైనా సరే 10,000 కట్టాల్సిందే అనే నిబంధన తేవాలి. ఉత్తరాల సిఫార్సులకు చెల్లు చీటీ పాడాలి. అప్పుడు ఇక డబుల్ స్టేట్మెంట్లు ఉండవు. దేవుడికి ఆదాయము సమకూరుతుంది. బడాబాబులకు 10,000 లెక్క కాదు, సో వారితో సమస్య లేదు. ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ డబుల్ స్టేట్మెంట్లు ఇస్తూ పెరటి దోవలో సిఫార్సు లేఖలతో దర్శనం లైన్లో దూరేవారి ఆట కట్టేస్తుంది.